నమస్కారం. కేస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత, స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో వెల్లడించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. మహోపదేశం గ్రంథావిష్కరణలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి. శుచి శుభ్రత లేని హోటల్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని కమిషనర్ లోకేశ్వర్ వర్మ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఆకస్మికంగా పరిశీలించగా కూరగాయలు, ఆకుకూరలు చెడిపోయి దుర్వాసన వస్తూ ఉన్న వాటిని వంటకు ఉపయోగిస్తున్నందువల్ల ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతిరోజు హోటల్స్ను, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని, శుచి శుభ్రం లేని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఆదివారం రోజు ఉదయాన్నే ప్రజలకు ఎటువంటి ఆహార పదార్థాలు పట్టణం ఉన్నటువంటి హోటల్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు విక్రయిస్తున్నారని, అలాగే మాంస ప్రియులకి ఎటువంటి మాంసం దొరుకుతుందని చెప్పి ఉదయం తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ కార్యక్రమాల్లో ఒక హోటల్లోకి వెళితే కిచెను ఎంత అపరిశుభ్రంగా ఉందంటే పబ్లిక్ టాయిలెట్ కన్నా ఎక్కువ అపరిశుభ్రంగా ఉంది. అలాగే వాళ్ళు వాడే కూరగాయలన్నీ చూస్తే సంతలో లాస్ట్లో మిగిలిపోయి అది తక్కువ ధరలకు కుళ్ళిపోయి పాడైపోయినటువంటి కూరగాయలని తీసుకొచ్చి దానితో వీళ్ళు అక్కడ వంటలు వండి వచ్చినటువంటి అందరూ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అడిగితే 2 రోజులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కుళ్ళిపోయేసారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. చాలా హోటళ్లలో ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది. కుళ్ళిపోయినటువంటి, పురుగులు పట్టినటువంటి, షాపుల్లో చీపుగా దొరికే కూరగాయలు తీసుకొచ్చి దాన్ని అక్కడ కట్ చేసి మళ్ళా తిరిగి మనకే విక్రయిస్తూ ఉన్నారు. అటువంటి హోటల్లో దయచేసి అప్రమత్తంగా ఉండి అందరూ కూడా భోజనాలకు కానివ్వండి, టిఫిన్లకు కానీ వైవసంగా ప్రార్థిస్తూ ఉన్నాం. హోటల్ వాళ్ళందరికీ కూడా, రెస్టారెంట్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకొని మీరు డబ్బులు సంపాదన ధ్యేయంగా ఉండకండి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు అనారోగ్యం చేకూరితే మిమ్మల్ని అందరినీ కూడా ఫుడ్ అండ్ అల్టరేషన్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. న్యాయస్థానం ద్వారా మీ హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. మీ అందరూ కూడా ఖచ్చితంగా హోటళ్ళు, రెస్టారెంట్ల దగ్గర బాత్రూంలు, ఇళ్ళు ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేదానికి ఆస్కారం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి పురపాలక పరిధిలోని పెట్రోల్ పంపులు, హోటళ్ళు, రెస్టారెంట్లో ఉన్నటువంటి అన్ని బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. మీ బంకులో పెట్రోల్ పట్టుకునేంత మాత్రాన వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం, లేదా రెస్టారెంట్లో కాఫీనో టీనో టిఫిన్ తింటే వాళ్ళు బాత్రూమ్ పెట్టడం కాదండి. ఎవరికి, ప్రజలకు ఎటువంటి మలమూత్ర విసర్జనకు ఇబ్బంది వచ్చినా వాళ్ళు అక్కడ వాడుకునే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. పరిశుభ్రత మీద ఖచ్చితంగా ఈరోజు ఎలా అయితే తనిఖీలు చేపడడం జరిగిందో అన్ని హోటళ్ళు, రెస్టారెంట్లో కూడా ఇదే విధంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నాణ్యమైన పదార్థాలు లేకపోతే వాటిని కూడా మనకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం, మున్సిపల్ చట్టం 1950 ప్రకారం కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యక్షంగా ఒక మటన్ స్టాల్లో చూడడం జరిగింది ఈరోజు. శుక్రవారం నాడు కోసి అమ్మి సాయంత్రం మిగిలిన దాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ ఉదయం దాన్ని తీసుకొచ్చి మళ్ళా విక్రయం సాగిస్తూ ఉన్నారు. దీంట్లో మా శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా ముమ్మరంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, దయచేసి మీరు కొనేటప్పుడు మాంసాన్ని మీరు పరిశీలించి చూడండి. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చేసిందా, ఆ రోజుకు ఆ రోజు కోసిందా, అది గొర్రెనా, మేకనా, పొట్టేలా, జాగ్రత్తగా పరిశీలించి కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. 3 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కటి ఇచ్చిన హామీలు నెరవేరలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప అన్నారు. ఆదివారం 20వ వార్డులో కౌన్సిలర్ మంజుల ఆధ్వర్యంలో ఇంటింటా నవరత్నాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రచారం చేస్తూ వివరించారు. వైఎస్ఆర్ గుర్తుగా చదువుకుంటే పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు ఎవరికి లేవు, ఖాళీగా తీసుకొని
ఎవరు ఉన్నారని అడిగారు కదా నన్ను, అందుకని ఇంటి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఒకరికి ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇంటి పక్కన ఇస్తామన్నారు. ఇస్తా అప్లికేషన్ మూడేళ్ళు ఇంకా రాసుకుంటానంటారు. అందుకనేసి ఇప్పుడు మన వైఎస్ఆర్ గారు వచ్చిన నెక్స్ట్ వస్తానారు కాబట్టి మనం అంతా కలిసి ఉండి ఆయన ముందుకు తెచ్చుకుంటే మనకు జరిగే పనులు కూడా 1000 రూపాయలు పెన్షన్లు అన్ని మాటలు చెప్తున్నారు, కానీ ఏ పని ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పుడు పెన్షన్ లో వేయించేసాం. ఇప్పుడు మన పెన్షన్ లో చాలా మంది వృద్ధులు వికలాంగులు చాలా మంది ఉన్నారు. 40-50% ఉంటే 10% కూడా పెన్షన్ శాంక్షన్ చేయలేదు. ఇస్తాం ఇస్తామంటున్నారు కానీ ఏ ఒక్కటి మనకు చేయలేదు. అందుకని మీరే ప్రశ్నలు, మన 100 ప్రశ్నలు ఉన్నాయి, అది మీరే చదువుకొని మీరే మార్కులు వేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయో మీరు ఆలోచించండి. మేము చెప్పేది కాదు, మీరే తెలుసు. మీకు ఇంత 4 ఏళ్ళుగా ఇప్పుడు 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 3 ఏళ్ళు కానీ ఏం వచ్చినా ఏం లేదు. ఇప్పుడు 100,000 రూపాయలు మాఫీ అన్నారు. 100,000 రూపాయలు అంటే మనిషికి 10 రూపాయలు అన్నారు, 10,000 అన్నారు. కానీ ఇప్పుడు కేసింది లేదు. వడ్డీలు ఏమో పెరుగుతూనే ఉన్నాయి డోక్రా గ్రూపులకి. రుణమాఫీలు అన్నారు, ఏ ఒక్కటి మనకు జరగలేదు. మీకు ఏదన్నా ఉంటే అడగండి, వస్తాండమి. ఇప్పుడు మళ్ళా ఇంటింటికి వస్తాండమి, మీకు ఆడున్న ఆడే పరిష్కారం చేస్తాము అంటున్నారు. కానీ వచ్చినారు చూస్తాండారు వెళ్ళిపోతాన్నారు. మేము రాసుకుంటాము మీకు వచ్చేస్తాయని చెప్తాన్నారు, కానీ ఏ ఒక పని కూడా మనకు జరగలేదు. మీరు ఆలోచించి ఏ నాయకులు అయితే మనకు ముందుండి మన పేదరికాన్ని పోగొడతారో వాళ్ళని ఎంచుకొని ఇప్పటికైనా మంచి ఓట్లేసి మెజారిటీతో వైఎస్ఆర్ని గెలిపి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, అలాగే మన ఎత్తిరెడ్డి రామచంద్రారావు అత్యధిక మెజారిటీ గెలిపించాలని మీ తండ్రిని కోరుకుంటానమ్మా. ఇన్నేళ్ళ నుంచి ఇన్ని చూస్తాండారు, ఈ ఒక ఛాన్స్ మళ్ళా జగన్కి ఏందా? మళ్ళా చూడండి, మీరు అడగండి అప్పుడు. రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. పట్టాలు ఈరు ఇల్లు ఈరమ్మా, ఒక సంవత్సరం ఓపిక పడ్డా అన్న వస్తాడు. మీకేం కావాలి కదమ్మా? 2000 అమ్మా పింఛను. మాటలు చెప్పే ప్రభుత్వం కాదమ్మా ఇప్పుడు వచ్చేది, పని చేసిన ప్రభుత్వం అమ్మా. 2000 రూపాయలు పింఛన్ ఇస్తాము, ఇది మీకు దోకరా రుణాలు మాఫీ చేస్తాము. ఇప్పుడు 4 ఏళ్ళు చేయింది, ఇప్పుడు వస్తాడారమ్మా ఇంటింటికి అని చెప్పి ఏమి చేసింది అడగండి అమ్మ. ఏమి మీ దగ్గర ఇచ్చిన అమ్మ పేపరు చంద్రబాబు పాసా ఫైల్ కూడా చేస్తాను కదా. మీకేం చూడమ్మా, ఇది 4 ఏళ్ళు అయింది మీ గవర్నమెంట్ వచ్చి, 4 ఏళ్ళు అయినాక ఇప్పుడు 1 ఇయర్ ఒక సంవత్సరం మీరే నిర్మించిన అమ్మా. దీంట్లో చంద్రబాబు పాసా ఫైల్ మీరే చెప్పండి, అది పేపర్ మీకే చేస్తాము. చంద్రబాబు పాసా ఫైల్ అని మీరే చెప్పండి. ఈ 4 ఏళ్ళు చేయింది ఇప్పుడు చేస్తారు. ఇంకొకటి ఏమైందంటే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా అండు ఉండాలంటే మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అని వాళ్ళే ముద్ర వేసేసినారు. అర్థమైందా? మీరే ఆలోచించండి, వాళ్ళే ముద్ర వేసేసినారు. కులాలుగా విజయించి వాళ్ళే విజయించేసినారు. దయచేసి ఈసారి మాకు ఓటు వేయండి, మీకు ఏం కావాలో మేము చేపిస్తాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ గుర్తుగా జగన్ అన్నకు తోడుగానే నినాదంతో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవ్యాంధ్రకు నవరత్నాలను ఇంటింటికి తీసుకువెళ్లడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వలేదు, ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేదు, అంగన్వాడీ టీచర్లకు కానీ వర్కర్లకు కానీ వాళ్లకు జీతాలు ఇవ్వలేదు, జీతాలు పెంచలేదు, ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు. మాయ మాటలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ 16,000 కోట్లు బడ్జెట్ లోటు బడ్జెట్ ఉండాలని చెప్తూ, ఆయన ఇంతకుముందు పరిపాలన చేసిన 45,000 కోట్ల లోటు బడ్జెట్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారిని అంతా కూర్చేసి సఫిషియెంట్ బడ్జెట్గా పెట్టి రాష్ట్రాన్ని బాగా చేస్తే ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులతో తెచ్చుకునేసి అమరావతిలో నేను ఇండ్లు కడతాను, భవనాలు కడతానని చెప్పి 3.5 సంవత్సరం నుంచి పునాదనాలు వేస్తున్నారు. తప్పితే ఇంతవరకు అమరావతిలో ఏ ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు కట్టలేదు. ఇంకా 1 సంవత్సరంలో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఈ ఎలక్షన్ల కోసం నేను 10,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటా, 5,000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కుంటా అని మాయ మాటలు చెప్పి అందరినీ మభ్య పెట్టేసి ఈసారి కూడా గద్దె నెక్కాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో ప్రతి ఇంటికి లోన్ ఇచ్చినాడు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చినారు, అంగన్వాడీ వర్కర్లు టీచర్లు పోస్టులు ఇచ్చినారు, అదేవిధంగా అనేక సౌకర్యాలు కలిగించినారు, మనకు కరెంటు ఫ్రీగా ఇచ్చినారు, లోన్లన్నీ మాఫీ చేసినారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి ఆయన ఆయన మంత్రివర్గము కేంద్ర ప్రభుత్వం వచ్చిన డబ్బులు చూసుకొని తినేది తప్పితే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలుగు చేయలేదు. మనము ఈసారి కానీ మోసపోయినామంటే కనుక ఈయన రాక్షసులాగా రామనాసురుడిలాగా ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మనల్ని ఈ రాష్ట్రాన్నే కాల్చేస్తాడు, మనుషులు లేకుండా చేస్తాడు. కాబట్టి మీరు
వాళ్ళు ఇప్పుడేమో చెప్తున్నారు, మేము ఇస్తాం మేము ఇస్తాం, చంద్రబాబు నాయుడు వచ్చి ఇన్నింద చేస్తాం. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేవి శ్రీరంగం నీతులు, దూరేవి దొమ్మలు గుడుసులు అనే విధంగా ఒక్క రూపాయి చేతిలో లేకుండా పరిపాలన చేస్తున్నారు మాయ మాటలు చెప్పి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో బీదవారు వెనకబడిన వర్గాల వారు బీసీల నుండి అందరూ కూడా మనం ఈసారి చంద్రబాబు మాయ మాటలకు మోసపోకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటే ఖచ్చితంగా నవరత్నాల్లో మీకు కనబరిచినవా అన్ని విషయాలు మీకు సహాయాలు చేస్తారు. ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్ పోతుంటే పిల్లోడికి 500 రూపాయలు ఇస్తారు, ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉంటే 1000 రూపాయలు ఇస్తారు, కాలేజీకి పోతే 200 ఇస్తారు, 2000 ఇస్తారు. అదేవిధంగా పెన్షన్లు ప్రతి ఇంట్లో ఎంతమంది అన్నా ఉన్నాయి అర్హత గల 2000 ఇస్తారు. డ్వాక్రా వాళ్ళకి ముందుగానే మీకు 15000 రూపాయలు ఇస్తా అంటున్నాడు బ్యాంకుతో సంబంధం లేకుండా. అదేవిధంగా రైతు కూడా 50000 రూపాయలు ఇస్తే 12000 నాలుగు సార్లుగా సంవత్సరంలో 50000 రూపాయలు ఉచితంగా ఇస్తా అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మితే ఖచ్చితంగా మనం అందరూ సుఖపడతాము. వైఎస్ఆర్ కలలుగన్న రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. మీరు టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు తరఫున వచ్చే మనుషులు కానీ చెప్పే మాటలు మాయ మాటలు నమ్మద్దండి. వారు వచ్చినప్పుడు కనీసం నిలదీసి అడగండి, ఈ 3.5 సంవత్సరంలో మాకు ఎలాంటి సౌకర్యాలు కలిగజేసి చెప్పండి. సిమెంట్ రోడ్లు వేసినామంటున్నారు, అది మీ డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వము పంచాయతీరాజ్కి ఇస్తే పంచాయతీ సర్పంచ్ తరఫున రోడ్లు వేశారు. అదేవిధంగా మేము బాత్రూములు కట్టిస్తున్నాం, బాత్రూములు మీ డబ్బు కాదు, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ డబ్బులు ఇస్తే దానికి మీరు కడుతున్నారు, దాంట్లో బాత్రూములు కూడా డబ్బులు తినేసి తెలుగుదేశం వాళ్ళు. ఈ నవేంద్రనాథ్ నవరత్నాలు ప్రోగ్రాము, ఈ పథకాలు లోగడ విజయవాడలో ప్లేనరీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవి పథకాలు ప్రారంభం చేసినాడు. ఈ పథకాలనే మనము 9 పథకాలని నవరత్నాలు పథకాలుగా మనము ఇంటింటికి అందరికీ చెప్పి మనము ఈ నవాంధనాలు మన ఈ పథకాల యొక్క లాభాలేమి మనకు వచ్చే ఇదేముంది మన ప్రతి ఒక్క ఇంటికి మనం తెలియపరచాలి. ఈ నవరత్నాలు నవరత్నాలు లాంటి కార్యక్రమం ఇది. నవరత్నాలు అంటే దానికన్నా ఉపయోగపడే మంచి పథకాలు మనకు అందుబాటులో ఉండేది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశంతో మనము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో ఎమ్మెల్యే ఆధీనంతో ఈ సీనియర్ నాయకుల సమక్షంలో మనము ఇంటింటికి ఈ నవాంధ్ర ప్రోగ్రాంలో మనము ఇంటింటికి పోయి మన ఒక వైఎస్ఆర్ కుటుంబంలో మన చేరుతున్నారు. చేరేది కూడా నేను చేరాలా అని పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇవి నవేంద్ర పథకాలు చాలా మంచి పథకాలు, అందరికీ ఉపయోగపడుతుంది. పింఛన్ వస్తుంది, రైతుకు అమౌంట్ వస్తుంది, రైతు రుణమాఫీ అవుతుంది, స్టూడెంట్స్కి మమ్మటే సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, ఫీజు రీఎంబర్స్ ఇస్తూ ఉన్నారు, మెస్ ఛార్జీలు ఇస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ నవరత్నాలు. ఈ వయసులో ఉండే వాళ్ళు అనుకుంటారు మీరు ఈ బూత్ కమిటీ వాళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సిందేమంటే అన్నీ చెబుతూ మన గుర్తు బ్యాన్ గుర్తు అని ముసలి ముతకా వాళ్ళకి మనం చెప్పాల్సిన బాధ్యత మంది ఉంది. కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, మనోహర్, ఇబ్రహీం, నేతలు నాగరాజరెడ్డి, జయరాం రెడ్డి, కిజ్జర్, స్థానికులు రాఘవేంద్ర, అరవేలమ్మ, తులసమ్మ, రాజారాం తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ 67వ జన్మదిన సందర్భంగా కేంద్ర పార్టీ పిలుపు మేరకు పుందనూరు పట్టణంలో యువమోర్చా ఆధ్వర్యంలో సేవా దివాసులు నిర్వహించారు. స్థానిక ముడెప్పు క్రాస్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా కార్యవర్గ సభ్యులు పూల భార్గవ్ తేజ్ మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం కష్టపడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగాలని కోరుతున్నామని తెలిపారు. యువమోర్చా పట్టణ అధ్యక్షుడు తుంగా మణి మాట్లాడుతూ పేదల కోసం పాటుపడే పార్టీ ఏదన్నా ఉంది అంటే ఒక భారతీయ జనతా పార్టీని అని, దేశంలో ఇంతకుముందు లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెడుతూ ప్రజాదరణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మాదాస్ లోకేష్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్, పట్టణ ఉపాధ్యక్షులు వేదగిరి, తుంగా కళ్యాణ్, విజయ్ కుమార్, యోగేశ్వర్, రేవంత్, లోకేష్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్థానిక బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు తుంగా కృష్ణమూర్తి ప్రారంభిస్తూ నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు నియోజకవర్గ కన్వీనర్ నాన్బాల్ కుమార్, బోయకొండ పాలకవర్గ సభ్యుడు రాజాజెట్టి మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా అధ్యక్షుడు మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదిన కానుకగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ చేపట్టాలని, ప్రతి చోట శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి పల్లె పట్టణాలను అందంగా తీర్చిదిద్ది మన దేశ స్వచ్ఛతను, పరిశుభ్రతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ నాన్బాల్ కుమార్, రాజా జెట్టి నాయకులు, కార్యకర్తలు అందరూ నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, నారాయణ స్వామి, గణేష్, చెంగమరాజు, రాజారెడ్డి, గంగా మహేష్, సద్దాం, ఎస్బి లాల్, అబ్దుల్ ఫారూక్, భక్తవత్సలం, నౌషాద్, అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు కుమ్మూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ తరఫున మన పాత బస్ స్టాండ్ మున్సిపాలిటీ ముందర స్వచ్ఛ భారత్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కుమ్మూరు పట్టణంలో పాత బస్ స్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాము. కార్యక్రమంలో మా బీజేపీ కార్యకర్తలు, ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ మోడీ గారు ప్రధాని కావడంతో ఆయనని ఆయన గుర్తించడం, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేదే ఆయన దేశ భద్రత కోసం కోరిన ఫస్ట్ మాట. అది నెరవేర్చకు ఈరోజు ప్రజల్లో స్వచ్ఛ భారత్ అంటే శుభ్రత, పరిశుభ్రత, ప్రాంతాలు, కాలువలు, రోడ్లు ఉన్న మనిషి ఉన్న ప్రాంతాలు, చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండాలనేదే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు పాత బస్ స్టాండ్లో క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలంతా కూడా గుర్తించాల్సింది ఏమంటే బీజేపీ పార్టీ దినదిన అభివృద్ధిలో ఉంది, అభివృద్ధికి మంచికి బాట వేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరించి ముందుకు రావాలనేదే ప్రజలు నిర్ణయించాలి, కోరాలి, ముందుకు తీసుకురావాలని మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా స్వచ్ఛ భారత్ అంటే మహిళలు కూడా ముందు 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రోడ్లు కానీ బాత్రూమ్ నెట్టిలు కానీ ఇవి కానీ ఏమీ ఇవ్వలేదు. మహిళల్ని స్వేచ్ఛగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏమీ కానీ లేకుండా మహిళల్ని బట్టుబయటగా మూల మరుసతులకు గురయ్యారు. అది కాకుండా మోడీ మహిళల ఆత్మ గౌరవం కాపాడాలని ఈరోజు స్వచ్ఛ భారత్గా దేశమంతటా కూడా ప్రతి ఒక్కరు కూడా బాత్రూమ్ కట్టుకోవాలని 15,000 రూపాయలు ప్రతి ఇంటికి ఆయన ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మహిళలు బయట విమర్శించకుండా బయట పోకుండా దయచేసి బాత్రూమ్ కట్టుకొని మహిళల ఆత్మగౌరవం కాపాడాలని ఈరోజు బీజేపీ పార్టీ తరఫున మేము కూడా మీకు తెలియజేస్తున్నాము. శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు మన భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరూ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా మన కుమ్మూరు పట్టణంలో ఉండేటువంటి పాత బస్ స్టాండ్లో నిర్వర్తించాము ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేదానికి సహకరించాలని ఈరోజు ఈ సందర్భంగా మేమందరూ తెలియజేసుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమం ద్వారా పురపాలికను, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని కమిషనర్ లోకేష్ వర్మ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక 17వ వార్డులో కౌన్సిలర్ కుమార్ రాజు ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా శ్రీ సోమేశ్వర స్వామి ఆలయము, నగిరి ప్యాలెస్ తదితర ప్రాంతాలను శుభ్రం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు పట్టణాన్ని మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మా పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ సబ్దార్, సిబ్బంది శ్రీనివాసులు, ప్రభాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సబ్దార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు విజ్ఞప్తి, దయచేసి ఒక పర్యాయం ఇక్కడ గమనించండి. మనకు ఇక్కడ దరిదాపు కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఈ దిబ్బులు ఇలాగే ఉన్నాయి. ఈ స్వచ్ఛత సేవ కార్యక్రమంలో మనకి ఇవాళ 17వ వార్డులో కుమారరాజా గారు, వార్డు కౌన్సిలర్ గారు అధ్యక్షతన మా శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సద్దుర్ హుసేన్, అలాగే మా మానిటరింగ్ ఆఫీసర్లు, మా సిబ్బంది 50 మంది కలిసి ఈరోజు ఇక్కడ ఈ సేవా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ శ్రమదాన కార్యక్రమంలో
ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నాటి నుంచి ఉండిపోయినటువంటి పాత ఈ మట్టి కుప్పలు ఈ చెత్త చెదారంతో కూడినంత మొత్తం శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి ఎప్పుడైతే ఈ పాత ఈ చెత్త కుప్పలన్నీ పేరుకుపోయి కొంతమందికి అనవసరం లేనటువంటి ఇంటి ముందున్నటువంటి రోళ్ళు రప్పలు ఇంకొకటి దిబ్బులు అలాగే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా అలా అలాగే ఉంటాయి. మున్సిపల్ కార్మికులు కూడా ప్రతిరోజు మనకు ఉన్నది కేవలం 70 నుంచి 100 మంది ప్రైవేట్ కార్మికులు, 30 మంది పర్మనెంట్ కార్మికులు, 100 మందితో నేను మొత్తం ఈ పట్టణాన్ని మొత్తం శుభ్రం చేయాల్సి వస్తుంది. కాబట్టి రోడ్లు కాలువలు రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నాం మనం. ఇలా పాత పురాతన కాలం నుంచి దశాబ్దాల కాలంగా ఉండిపోయినటువంటి చెత్త దిబ్బలు మట్టి దిబ్బలు ఇవన్నీ కూడా ఈ చెత్త చెత్తాన్ని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఇప్పుడు ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో మనం శ్రమదానంతో ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. మున్సిపల్ కార్మికులు మాత్రమే ఈ పని చేస్తూ ఉంటారు, మనకు సంబంధం లేదు అనుకోకుండా పట్టణంలో ఉన్నటువంటి యువత విద్యావంతులు పెద్దలు అందరూ కూడా అన్ని సంఘాల వారు, రోటరీ క్లబ్ వారు కానివ్వండి, లయన్స్ క్లబ్ వారు కానివ్వండి, మిగిలిన పాఠశాలలు కళాశాలల వారు కానివ్వండి, ముందుకు వచ్చి దయచేసి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటువంటి చెత్తా చెదారాన్ని మొత్తం పోగు చేసి శ్రమదానం చేస్తే మా మున్సిపల్ వాళ్ళు చెప్తే మేము వచ్చి వాటిని ట్రాక్టర్లో ఉంచి అక్కడి నుంచి తరలించి ఊరికి దూరంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. మన పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యం. ఇటువంటి చెత్త దెబ్బలు ఇటువంటి చెత్తా చెదారం సంవత్సరాల తరపు పేరుకుపోబట్టి అవి కుళ్ళి అక్కడే పాడైపోయి ఈగలు దోమలు ఇటువంటి వాటి వల్ల మనకు అనేక రకమైన రోగాలన్నీ వస్తుంటాయి. కాబట్టి మా శానిటరీ ఇన్స్పెక్టర్లు, మా శానిటరీ మేస్త్రీలు, మా శానిటరీ వర్కర్లు చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. మనకున్నటువంటి అతి తక్కువ మంది సిబ్బందితో మన ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. దయచేసి ప్రజలకు కూడా మీ వంతు సహకారాన్ని అందించండి, మీ వంతు సేవను చేయండి. శ్రమదానం ద్వారా మన పట్టణాన్ని మన పరిశుభ్రంగా ఉంచుకునేందుకు మనం ముందుకెళ్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి 17 వార్డులో ఈరోజు స్వచ్ఛత సేవ క్లీనింగ్ శ్రమదానంలో భాగంగా ఈరోజు మా వార్డులో శ్రమదానము చేపట్టినారు. ప్రజలందరూ వార్డు ప్రజలందరూ నీట్గా పెట్టుకోవాలని, క్లీన్గా చేసుకోవాలని, అందరూ శ్రమదానం చేసి క్లీన్గా చేసుకోవాలని కోరుకుంటాను. రచయిత బతనపల్లి మునిరత్నం రెడ్డి మహోపదేశం విద్యార్థి జీవితం విలువ తెలుసుకో అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి హాజరై మహోపదేశం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. అందరికీ ఇష్టమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. రాష్ట్రపతి కాకముందు, రాష్ట్రపతి అయిన తర్వాత, రాష్ట్రపతిగా పదవీరమణం చేసిన తర్వాత చివరికి ఆయన చివరి శ్వాస కూడా విద్యార్థుల మధ్య ఉన్నారు. ఏమంటే వాళ్ళు అనుకున్నారు ఈ దేశానికి, ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ ఆశ వాళ్ళ శ్వాస విద్యార్థులే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు చిన్న విషయాలనే చూడండి. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి కాకముందు 8 సంవత్సరాల ముందు సికింద్రాబాద్లో స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్లో పిల్లల్ని కూర్చొనిబెట్టి వారు మాట్లాడుతూ ఒక్కొక్కరిని లేపి నువ్వేం కావాలనుకుంటున్నావు, నీ జీవితాశయం ఏంటని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతున్నారు. పిల్లలు లేచి నేను ఇంజనీర్ అయితానెవరు, నేను ఐఏఎస్ అయితానెవరు, నేను ఐపీఎస్ అయితానెవరు, నేను డాక్టర్ అయితానెవరు, ఇట్లా వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్తున్నారు. చివరిసారిగా 7th క్లాస్ అమ్మాయి పేరు వర్షిణి, ఆ అమ్మాయి లేచింది. చెల్లు తల్లి చెప్పు తల్లి నీ జీవితాశయం ఏంటంటే, అమ్మాయి చెప్పింది అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలి, ఇది నా జీవితాశయం. 7వ తరగతి అమ్మాయి అబ్దుల్ కలాం లాంటి ఒక స్ఫూర్తిదాత ఈ దేశానికి రాష్ట్రపతి అయితే బాగుంటుందని అంటే అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు వారిని రాష్ట్రపతిగా నియామకం జరిగితే, నిర్ణయం జరిగితే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్కు విశిష్ట అతిథులుగా
దేశాధినేతలను ప్రముఖులను అందరినీ పిలుస్తారు. కానీ అబ్దుల్ కలాం గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి విశిష్ట అతిథి ఎవరంటే ఆ అమ్మాయి. చాలామంది చాలామంది అనుకున్నారు ఏంటి ఇంత చిన్న అమ్మాయి, అమ్మాయి చిన్నది ఆశయం తప్ప. రాజకీయ నాయకులు రేపటి ఎలక్షన్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, రేపు ఎలక్షన్లు అయితే గెలవాలి, ఏం అబద్ధాలు చెప్పాలి, ఏం చేయాలి అనేది మళ్ళీ చెప్తా ఉంటారు. కానీ రాజకీయవేత్త రేపటి తరాన్ని గురించి ఆలోచిస్తారు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డలు. రేపు ఒకసారి తల్లికి పదాగ వందనం చేస్తే 100 సార్లు భూప్రదర్శనం చేసినంత పుణ్యం వస్తారు. ఒకసారి తల్లికి పదాగు వందనం చేస్తే 1000 సార్లు గంగలో మునిగినంత పుణ్యం వస్తారు. జ్ఞానాన్ని వేద సారాన్ని మరి దివ్యమైన సందేశాన్ని అందించిన దేశం యోగ భూమి, త్యాగ భూమి, పుణ్యభూమి ఈ పవిత్రమైన భారతదేశం. ఏ గ్రంథమైనా ఎక్కడైనా ఆవిష్కరిస్తున్నారంటే జ్ఞానాన్ని అందిస్తున్నారు మహనీయులందరూ కూడా. విశ్వశ్రేయకావ్యం ఆ ప్రపంచానికి, మానవ ప్రపంచ సమాజానికి మరి ఎంతో జ్ఞానాన్ని అందించి వారి శ్రేయస్సును, వారి అభివృద్ధిని కాంక్షించే గ్రంథాలు మహనీయులంతా రచించారు. అమూల్యమైన సంపద మనకుంది. మన భారతదేశం, మన యొక్క సంస్కృతి, ఖ్యాతి, కీర్తి జగత్ విఖ్యాతమైంది ఇలాంటి మహనీయులు వల్లనే. ముఖ్యంగా ముండ్రెట్టు రెడ్డి గారిని చూస్తే, ఆయన చూసినట్టు సామాన్యుడు, వాస్తవానికి ధీమానుడు, సాహితీ దిగ్గజం. కొమ్మనూరు ప్రాంతంలో ఇలాంటి వారు ఉన్నారా? ఈయన మామూలు రత్నం కాదు, అనర్ఘ రత్నం, నిలబెట్టరాని రత్నం. ఎంత విలువ అనర్ఘ రత్నం అంతే. ఆయన చూస్తే ఏం సార్, చెప్పులు కూడా వేసుకోలేదే ఈ ప్రాంతాల చెప్పుడు. ఎంతటి మహనీయుడు, ఎంతటి పాండిత్యంగా ఉంది. అగట్టిన గిట్లా సముద్రుడు, చిత్ర కవిత్వ తత్వ పటు సంపద ఒక్కరి సొమ్ము కాదు భారతీయ. ఆ భారతి మహా ఆ అమ్మ అమ్మగారిని, సరస్వతీదేవిని ఏ ప్రార్థించాడో, ఎలా చేశాడో మునిరత్నం గారి దగ్గర పరిగెత్తుస్తుంది అమ్మగారు. ఎందుకంటే ఇన్ని గ్రంథాలు రచించినాడు మహానుభావుడు. ఇలాంటి వారు మాకు ఉండడం కాదన్నా బాల్యం మానవ జీవితంలో చాలా గొప్పది, విద్యార్థి దశ గొప్పది, మిగతా దశల కన్నా ఇది రూపుదిద్దే దశ. అలాంటి దశకు ఈ యువోపదేశం చేసిన మహానుభావుడు ముండ్రెట్టు రెడ్డి గారు. అది చూస్తే అమ్మ, మీరంతా చూస్తే వన్ కెన్ రీడ్ అండ్ స్టడీ అట్ హోమ్, వై దెన్ షుడ్ ఇట్ బి నెసరీ ఫర్ స్టూడెంట్స్ టు గో టు స్కూల్స్ కాలేజెస్. దేహోపాఠ్యం ఇన్నంతటు కల్టివేట్ డిసిప్లిన్, కంట్రోల్ ఎమోషన్స్, క్యాన్లైజ్ ప్యాషన్స్. లర్నింగ్ ఈజ్ జస్ట్ స్మాల్ ఫ్రాక్షన్ వాట్ కెన్ బి గెయిన్డ్ ఇన్ ది స్కూల్స్. ఆ అమూల్యమైన రత్నవర్ణాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. రచయిత బత్తనపల్లి ముండ్రెట్నం రెడ్డి ఇప్పటి వరకు 14 గ్రంథాలను రచించారు. కార్యక్రమంలో రచయిత సంఘ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, పురుషోత్తం, మోహన్, రత్నమ్మ, కుమారస్వామి, రాజారెడ్డి, వెంకటేష్, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు విద్యార్థి విద్యార్థి సాహిబులే చెప్పారు తెలుగు కర్మాలు లేకపోతుంది, వార్తాపత్రికలు ఎవరు చదవడం లేదు. ముఖ్యంగా మేమంతా కూడా హై స్కూల్ స్టేజ్ వరకు చదువుకున్న వ్యక్తులు ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడగలిగాము అంటే కేవలం వార్తాపత్రికలలోని ఉన్న విషయాల్ని అవగాహన చేసుకోవడం తోటి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ముఖ్యంగా వార్తాపత్రికలు అన్ని పేపర్లు చదవండి, వాటిలో అమూల్యమైన విషయాలు ఉంటాయి. కొన్ని పరికరాలు ఉంటే కూడా వాటిని తీసేసి మీకు కావాల్సినవి మీరు మీ మహిళకి ఇప్పించుకున్నట్టయితే ప్రతి సందర్భంలో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మన ప్రకృతిని ముందు పెట్టి వెంకటేశ్వరు ఈ కార్యక్రమానికి
ముఖ్యంగా వార్తా పత్రికల విషయాల గురించి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, చరిత్ర, క్రీడలు, పర్యావరణ సమస్యలు, నేటి విద్యా విధానం, విద్యార్థులు ఒత్తిడి, ఆత్మహత్య, సమాజము, విద్యార్థులు తల్లిదండ్రులు, జాతీయ నాయకులు, మహనీయుల జీవిత చరిత్రలు, వీటిపైన వ్యాసరచన కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి పి రంజిత్ కుమార్, దయచేసి వేదిక రావాలన్నా, ఏ లక్ష్మి, జాస్వి, లోకేష్, కృష్ణకుమార్, సతీష్, ఎస్ లావణ్య, బి మౌనిక, ఆర్ లీలావతి, సి హేమలత, సి జైత్ర, మీరు వేదిక మీదకి వచ్చి కోనేటి వద్ద గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు శనివారం కన్యస్వాములకు కన్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించి గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామికి మరియు శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచామృతాభిషేకాలు గావించారు. శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాకనుడు మణికంఠ మోకనుడు కరుణించి కావగ దీక్ష, నియమాల మాలతో దీక్ష, ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. కామము క్రోధము లోభాలు కరిగించు నీ అభిషేకాల దీక్ష, కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష, శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష, ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప. అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిక అయ్యప్ప కనిపించు యాత్ర,
అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర. పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా కోట్లాది పాదముల యాత్ర, అంబనది యాత్ర పరమాత్మ యాత్ర, ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాహనుడు మణికంఠ మోహనుడు కరుణించి కావగ దీక్ష, నియమాలమాలతో దీక్ష. స్వామియే శరణం శరణమయ్యప్ప, స్వామియే శరణం శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత, స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో వెల్లడించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించిన నాయకులు కార్యకర్తలు. మహోపదేశం గ్రంథావిష్కరణలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్గుసలం నమస్కారం.